తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నా ఇల్లు నా సొంతం కార్యక్రమంలో భాగంగా శనివారం పలాస కాశీబుగ్గలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు సిరేష ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హుద్హుద్ తుఫాన్ సమయంలో గూడులేని నిరుపేదలకు నిర్మించిన 199 ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే అందించాలని కోరారు. లేని ఎడల జనవరి మాసంలో టీడీపీ అర్హులైన నిరుపేదలను వెంట తీసుకువచ్చి బలవంతపు గృహ ప్రవేశాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అధికారంలోకి వచ్చేందుకు తప్ప ప్రజల అభివృద్ధికి కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులపై దాడులు ఆపాలని మందస మండలంలోని ప్రధానోపాధ్యాయుడిపై గ్రామ వాలంటీర్ చెప్పుతో కొట్టిన ఘటన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాడులు కూడా దయచేసి మీడియా వాళ్ళు ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. వారం రోజుల్లో మందసాల ఒక టీచర్ ఒక ప్రధాన ఉపాధ్యాయులపై చెప్పుతో దాడి చేసిన సంగతి మీ అందరికి తెలుసు. ఈ రోజు రైతులకి కులాలు అంటగట్టే రోజులు వచ్చాయి. ఇంక ఈ రోజు చదువు చెప్పే టీచర్లకి మనకి వైద్యం చేసే డాక్టర్లకు కూడా కులాల బట్టి పార్టీలు బట్టి మర్యాద ఇచ్చే రోజులు కూడా ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ప్రజల ద్వారా వచ్చిన ప్రభుత్వం ఏది ప్రజలకి ఇబ్బంది పెట్టదు. 3 సంవత్సరాల పాదయాత్ర ఈ రోజుకు 3 సంవత్సరాలైంది. మోసపూరిత పాదయాత్ర అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజలకి తరపున పోరాడవలసిన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేక 2 సంవత్సరాలుగా పాదయాత్ర పెడుతుందో వారానికి 4 రోజులు పాదయాత్ర 2 రోజులు కోటి ఆరతో ప్రజలకి ప్రతిపక్షంలో ఉండి చేయాల్సిన పనేమీ ఆరు చేయలేదు. అధికారంలోకి రావడానికి మాత్రమే ఆయన పాదయాత్ర ఉపయోగించుకున్నారు. పాదయాత్రలో చెప్పిన హామీలు ఈ రోజు ఎలాగా గంగపాలయ్యాయో మీ అందరికీ తెలుసు. కానీ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల తరపున ఆ రోజు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ రోజు ప్రజల తరపున ఈ కరోనా సమయంలో కూడా కార్యకర్తలు బయటకు వచ్చి పోరాడుతున్నారంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే. దయచేసి ఇళ్ల విషయంలో జనవరి లోపల ఒక నిర్ణయం తీసుకుని అసలైన లబ్ధిదారుల తాలూకు లిస్టులు ఇప్పటికీ కలెక్టర్ గారు అప్పుడు ధనుంజయ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల అత్యంత ఉన్నతమైన అధికారి రూపంలో ఉన్నారు. ఆయనే ఆ లిస్టులన్నీ ఆ రోజు ఓకే చేసింది. ఆయన అడిగినా చెప్తారు. ఆ లిస్టుల ప్రకారం బెనిఫిషియరీస్ అందరికీ హుద్హుద్ ఇళ్లను ఆ తర్వాత దిప్కో ఇళ్లను కూడా బెనిఫిషియరీస్ అందరికి అందజేయాలని కోరుకుంటూ, లేకపోతే జనవరిలో పండగ తర్వాత బెనిఫిషియరీ అందరితో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి చేత గృహప్రవేశం చేయిస్తానని చెప్తూ మరి మీ అందరి ద్వారా పలాస ప్రజలకి తెలుగుదేశం పార్టీ తరఫున విన్నపం చేస్తున్నారు. గేట్లు మారుస్తున్నారు కానీ ఇంతవరకు ఎక్కడ స్థలాలు కూడా ఇవ్వటం లేదు. ఈ రోజు స్థలాలు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ పెద్దలు కోర్టులో కేసేశారంటున్నారు. అందరికీ చాలా స్పష్టంగా అడుగుతున్నాను, ఏ పెద్దలు ఏ కోర్టులో కేసేశారండి? మీరు దేవాలయ భూములు స్కూల్ భూములు తీసుకుని పెద్దలకు పంచకపోతే వాటి ఓనర్స్ కోర్టులో కేసేస్తే ఆ స్థలాల్ని దయచేసి పెండింగ్ లో పెట్టండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ తెలుగుదేశం నాయకులు ఎప్పుడు ఎక్కడ గానీ ఇళ్ల స్థలాలు గానీ ఇల్లు గానీ ఇవ్వడంలో ఆపలేదు. ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. మీడియా మిత్రులు కూడా ఒకటే, ఉన్నదున్నట్టు ప్రజలకు తెలియజేయండి. గతంలో ఆయన ఇచ్చిన హామీలేంటి? నవరత్నాల హామీలేంటండి? 3000 రూపాయలు పెన్షన్ అందుతుందా? జూలైలో చెప్పారు ఈ ఆగస్టు నుంచి ఇంకొక 250 పెంచి 2500 ఇవ్వండి అని. నవంబర్ కూడా వచ్చింది, ఇంతవరకు అమలు అవుతుందా? జరుగుతున్నదే మీకు ప్రజలకు తెలియజేయమని చెప్తున్నాను. ఈ రోజు ఒక్క హామీ సిపిఎస్ విధానం ఏమైందో, మద్యపాన నిషేధం ఏమైందో, మరి ఇసుక ఏమైందో మీ అందరికీ తెలుసు. దయచేసి జనాలు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని మాట్లాడుతున్నారు. నాన్నగారి హయాంలో రాష్ట్రం అంతా నేను చెప్పట్లేదు, ఇది ఎప్పుడండి కట్టింది హుద్హుద్ హౌసులు? గత 5 సంవత్సరాల్లో కట్టారు. అక్కడ కోసంగపురంలో కళ్ళకి కనిపిస్తున్న ఇల్లులు అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే కట్టారు. ఈ 17 నెలలు ఒక్క హామీనైనా పూర్తిగా నెరవేర్చారా? కనీసం ఈ వచ్చే 3 సంవత్సరాలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మీరు చెప్పే హామీలు కనీసం నెరవేర్స్తారని ప్రజలకు నమ్మకం ఇవ్వగలరా? ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని మీరు ఈ రోజు ఏదో ప్రాజెక్టులు చేస్తారన్నా పెన్షన్లు పెంటారన్నా ఇంకా ప్రజలు నమ్ముతారనుకోవడం మాత్రం చాలా అన్యాయం. అప్పలరాజు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇక్కడ పాదయాత్ర చేసి ఇవన్నీ తిరిగి మేము ఇల్లుని స్వాధీనం చేసుకుంటాం పంచకపోతే అన్నారు. చెప్పేది ఎలాగో చేసే అలవాటు వైఎస్ఆర్పి పెద్దలకు లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పలాస ఇన్ఛార్జిగా చెప్తున్నామండి, జనవరి వరకు మీరు గాని ఇళ్లను పంచకపోతే పేదలకు ఇవ్వకపోతే లిస్ట్ మున్సిపాలిటీ దగ్గర ఉంది. బెనిఫిషియర్స్ ఎవరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మేమే మా బెనిఫిషియర్స్ తరఫున వాళ్ళందరి చేత ఇక్కడ తెలుగుదేశం పార్టీ గృహ ప్రవేశం చేపించబోతుందని ప్రజలందరికీ ఒక్కసారి ఉన్న పేద ప్రజలకి సొంత గూడు కావాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు హుద్హుద్ ఇళ్లతో పాటు మన కోసంగిపురంలో జంక్షన్ లో ఉన్న కిట్కో ఇళ్లను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,58,000 ఇళ్లని గృహ నిర్మాణం చేపడితే
వాటికి జీ ప్లస్ త్రీ ఉద్దేశ ప్రాతిపదికన 300 చదరపు అడుగులు 350 65 చదరపు అడుగులు 430 అడుగులతోని వాళ్ళకి 500 రూపాయలు 12500 రూపాయలు 5000 రూపాయలతో వాళ్ళు బుక్ చేసుకున్నారండి. ఆ 350 చదరపు అడుగులు 465 అడుగుల ఇళ్ళకి బ్యాంకుల ద్వారా 215000 రూపాయలు 315000 రూపాయలు రుణం కూడా తీసుకున్నారు. వాళ్ళకి కూడా ఈ హుద్హుద్ ఇళ్ళకి ప్రతి ఒక్కరు 10000 కట్టిన వాళ్ళకి మనం లిస్టు కూడా నాన్నగారి ప్రభుత్వంలో నాన్నగారి అధికారంలోని క్లియర్ అయింది. ఆయన ఎంత పారదర్శకంగా చేశారంటే ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజు అధికార పక్షం వాళ్ళు ఆ రోజు వాటి మీద అవకతవకలు జరిగాయంటే మూడు డిపార్ట్మెంట్ల చేత ఆ రోజు ఆయన వాటిని వెరిఫై చేయించారు. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి ఆయా అధికారులు బెనిఫిషియర్స్ అందరు కరెక్ట్ గా ఉన్నారని సంతకం పెట్టాక ఒక ఎమ్మెల్యేగా ఆయన సంతకం పెట్టి ఇల్లు ఇవ్వమని చెప్పి ఆ రోజు మన మున్సిపాలిటీ కూడా ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ లోపల ఎన్నికల్లో వచ్చి ఆపడం జరిగిందండి. అలాగే ఇక్కడ దాదాపు 900 ఇల్లు మన ఊరి బయట హోసన్పురం జంక్షన్ లోని దాదాపు 1900 ఇల్లు కూడా ఆల్రెడీ అందులో 1000 ఇల్లు పూర్తి చేసి బెనిఫిషియర్ కూడా మనం డిసైడ్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఈ రోజు ప్రస్తుత మంత్రి గారు ఇదే ఇళ్లని వాళ్ళ టీమ్ తో సర్వే చేసి మీరు ఇళ్లని త్వరలో ఇవ్వకపోతే మా వాళ్ళ ద్వారా మేమందరం ఆక్యుపై చేస్తానన్న మంత్రి ఈ రోజు మంత్రి 17 నెలలు అవుతున్నా ఎందుకు ఇళ్లని బెనిఫిషియర్కి ఇవ్వటం లేదని అడుగుతున్నా. ఈరోజు ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా మమ్మల్ని విమర్శలు చేస్తున్నా అంటున్న వాళ్ళు ఒక్కసారి మేము ఏం మాట్లాడతామో అర్థం చేసుకోండి. 2019 అక్టోబర్ 25న చిట్కో వాళ్ళతో సమీక్ష చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ కల్లా 70000 ఇళ్లని ఇస్తామని చెప్పారు. ఏదండి 2020 డిసెంబర్ లో కూడా మనం ప్రవేశించబోతున్నాం. ఈ రోజు ఈ ఇల్లు పూర్తయిపోయి చెదలు పట్టిపోయి పాడుపడిపోతుంది కానీ ఎవరికి పేదలకి ఇల్లు ఇవ్వబోటం లేదు. వాళ్ళు అటు అద్దెలు కట్టుకోలేక ఈ ఇంటికి తీసుకున్న రుణాలకి వడ్డీలు కడుతూ కనీసం మేము మున్సిపాలిటీకి కట్టినా మేము కట్టిన డిపాజిట్స్ అయినా మాకు వెనక్కి ఇవ్వండి అంటే అది ఇవ్వటం లేదు. ఇల్లు ఇవ్వటం లేదు, డిపాజిట్స్ ఇవ్వటం లేదు, ఇళ్లను పాడు పెడుతున్నారు. ఇది ఎవరి డబ్బులో కాదండి, ప్రజల డబ్బులు. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించిన డబ్బులు ఆ ప్రజలకి మళ్లీ సంక్షేమం రూపంలో ఇళ్ల కట్టిస్తే ఈ రోజు ఇళ్లను పాడు పెడుతున్నారు. ఒకటే ఒకటి అసూయ. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన వేటిని ప్రజలకి అందించకూడదని అసూయ. ఈ రోజు ప్రజావేదిక కూలబట్టడం దగ్గర నుంచి పూర్తయిన ఇల్లు 7 లక్షల 8 లక్షల ఇళ్లలో ఈ రోజు 2,90,000 పూర్తయిపోయి వాటికి బిల్లు ఇవ్వకుండా ఎల్ఎన్టీ కంపెనీలు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. మిగతా 4,90,000 ఇళ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 7,500 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీని కూడా వదులుకుంటున్నారు కానీ ఆ ఇళ్లను మాత్రం కంప్లీట్ చేయట్లేదు. పేద ప్రజలకి ప్రతి సంవత్సరం 5 లక్షల ఇళ్లు చెప్పిన 5 సంవత్సరాల్లో 5 లక్షల ఇల్లు కట్టిస్తానని మేనిఫెస్టోలో ఉంది. దయచేసి ఈ రోజు మేము ఏం మాట్లాడినా విమర్శలు అంటున్నా వైఎస్ఆర్పీ పెద్దలు ఒక్కసారి మీ మేనిఫెస్టోని చెక్ చేసుకోండి. సంవత్సరానికి 5 లక్షల ఇల్లు చెప్పిన గతంలోని ఎన్నికల హామీల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా చెప్పారు. పట్టణాల్లో ఈ ఇళ్లకి కట్టిన అడ్వాన్సులు గాని ఇళ్లకి తీసుకున్న రుణాలు గాని మా ప్రభుత్వం వస్తే పూర్తిగా పేదలకి రుణాలు లేకుండా చేస్తుందని మాట కూడా అన్నారు. ఇవాళ రుణం మాట ఆటించండి, వాళ్ళు కట్టిన అడ్వాన్సులు ఇవ్వట్లేదు, ఆ ఇల్లు పూర్తయిపోయి పాడుపడిపోతున్నాయి, ఇల్లు వాళ్ళకి ఇవ్వట్లేదు. స్థలాల రూపంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2 సెంట్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని ఈ రోజు దాన్ని 1 సెంట్కి కుదించారు. అది కూడా ఎందుకు కుదించారు? వైఎస్ఆర్పీ వాళ్ళు ఈ రోజు దానిలో దందాలు చేస్తున్నారు. ఎక్కడండి, నాకు తెలిసి జూలైలోని పెద్ద ఆయన